ఈరోజు మనం పసుపు పంట గురించి మరి దాని యొక్క ఉపయోగాల గురించి ఈరోజు తెలుసుకుందాం. పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెప్తారు. పంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు 6,000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు 2,000 సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తుంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మన దేశంలో పసుపు లేని వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపును కనీసం 300 సంవత్సరాల నుంచి భారతీయులు వాడుతున్నారు. చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు పసుపు విరుడుగా పనిచేస్తుంది. మన దేశంలో ఆహారంలో రంగు వాసనలతో పాటు ఔషధ గుణాలు పేరున పసుపును వాడుతున్నారు. పసుపు క్రీపు సంహారిణి, క్రిములను నశింపజేస్తుంది. శరీరంపై ఏర్పడిన గాయాలకు పసుపు వేస్తే సూక్ష్మక్రిములు తెచ్చారు, సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన మహాదినుసు. దీనిలోని కర్కుమిన్ వాపులను తగ్గిస్తుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామము కర్క్యుమా లోంగా. భారతదేశ అవసరాలకు ఎగుమతులకు 50 నుంచి 55 లక్షల బస్తాల పసుపు సరిపోతుందని ఒక అంచనా. రాబోయే పంట 65 నుంచి 70 లక్షల బస్తాలని అంచనా వేస్తున్నారు. విత్తనం ధర బాగా పెరగడంతో ఎకరానికి కావలసిన విత్తనం 60,000 రూపాయల నుంచి 70,000 వరకు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. అలాగే వర్షాలు ఎక్కువగా కురియటం వలన 10 నుంచి 15% వరకు పసుపు దిగుబడి తగ్గుతుందని కూడా మరొక అంచనా. ఇవన్నీ లెక్క వేస్తే రాబోయే పంటకు కనీస ధర క్వింటాలుకి 9,000 రూపాయలు ఉంటే రైతు నష్టాలు లేకుండా గట్టెక్కుతాడు. ఇతర వాణిజ్య పంటలైన పొగాకు, పత్తి పంటలకు ఇచ్చినట్టే పసుపునకు కూడా మద్దతు ధర ఇవ్వాలని పసుపు రైతులు కోరుతున్నారు. ఇది ఫ్రెండ్స్ పసుపు పంట గురించి, దాని యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు, మరి ఆ పంట ఏ విధంగా పండుతుందో, ఎక్కడెక్కడ పండుతుందో మరి తెలుసుకున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.